ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి మరో తుఫాన్ దూసుకొస్తోంది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతాలు అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు దీని ప్రభావంతో పద్నాలుగవ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఇప్పటికిప్పుడే తీవ్ర వర్షాలు సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుంటున్న ఏపీ ప్రజలకు మరోసారి తుఫాన్ అనే హెచ్చరికతో భయపడుతున్నారు అల్పపీడనం ఈ నెల పద్నాలుగున వాయుగుండంగా మారి పదిహేనున తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు ఇది ఈ నెల పదిహేనున తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాట నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది రేపటి నుంచి పదిహేడు వరకు కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తమిళనాడు ఏపీ తీరాల వెబ్బడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది రేపటి నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది కాలువలు చెరువుల గట్లపై అధికారుల దృష్టి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో అయిన ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసింది మరోవైపు బలహీనంగా ఉన్న కాలువలు చెరువుల గట్లపై అధికారులు దృష్టి పెట్టారు వాటిని పటిష్టం చేయాలని నిర్ణయించారు అలాగే వాగులు వంకలు పొంగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగానే హెచ్చరించాలని నిర్ణయించారు